వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కమ్మంపాటి ప్రతాప్ కు చిందు హక్కుల పోరాట సమితితో కలిసి ఎంఆర్పీఏ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు నాయకులు ప్రణయ్ దీప్ మాదిగ తెలిపారు. నవంబర్ 24వ తేదీన 5000 మంది ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో పట్టణంలో బీజేపీకి మద్దతుగా భారీ ర్యాలీ చేస్తామన్నారు. ఆయొక్క పోరాట ప్రతిమని గుర్తించి వారికి రావాల్సినటువంటి ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందాలి, వారు కోరుకున్నటువంటి అంశాలు ఏది కూడా సహేతుకమైనటువంటి అంశాలే, న్యాయపరమైనటువంటి డిమాండ్ కోరికలే వారు కోరుకుంటున్నారని మందకృష్ణ మాది గారిని ప్రధానమంత్రి మోడీ గారు పిలిచి మాట్లాడి వారి విన్నపాన్ని స్వీకరించి అదే విధంగా వారి యొక్క ఏదైతే ఇన్ని సంవత్సరాలు అలపెరగనటువంటి పోరాటం చేశారో ఆ పోరాటానికి మేము అండగా ఉంటామని, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతుగా ఇస్తామనేటువంటి అంశాలని మోడీ గారు మందకృష్ణ మాది గారితో తెలియజేయడం, వారి నాయకత్వంలో ప్రణయదీప్ మాది గారు ఇక్కడ మనకి వీరి మన నియోజకవర్గ స్థాయిలో వారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మందకృష్ణ ఎంఆర్పిఎస్ రెండు సంయుక్తంగా కలిసి ఎన్నికల్లో మద్దతుగా నిలుస్తామన్నటువంటి హామీ ఇవ్వడానికి బ్రదర్ ప్రణయదీప్ గారు మన మేమిద్దరం కలిసి ముందుకెళ్ళాలి బ్రదర్, మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు మేము అందిస్తాము. భారతీయ జనతా పార్టీ ఏదైతే మా ఎస్సీ వర్గీకరణ కోసం ఇచ్చినటువంటి మద్దతు మీద మీరు నిలబడాలి, మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి అంశాలని చర్చించుకొని నేడు ఈరోజు నుండి కలిసికట్టుగా ఎంఆర్పిఎస్ సంపూర్ణ మద్దతుతోటి భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గంలో మరింత ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ గారికి, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకులు ప్రణయదీప్ గారికి, అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరి నాయకుని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంఆర్పిఎస్ ఉద్యమం మళ్ళీ తిరిగి ప్రారంభించి దాదాపు 19 సంవత్సరాలు కావస్తూ ఉన్నాయి. ఈ 19 సంవత్సరాలు కూడా ఎవరు కూడా మద్దతుగా ఇస్తున్నారే తప్ప ఆ మద్దతుగా ఆ రాజకీయ పార్టీలు పార్లమెంటులో కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కానీ ఎప్పుడు కూడా వర్గీకరణ మీద ఏ పార్టీ కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉండడం జరిగింది. ఒక న్యాయమైన డిమాండ్ ముందుకు రావడం కోసం తిరిగి మళ్ళీ మేము ఉద్యమం చేస్తున్నటువంటి తరుణం లోపల భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ గతంలోనే వెంకయ్యనాయుడు గారు ఈ అంశం మీద చాలా సుదీర్ఘంగా ఈ అంశాన్ని పరిష్కరించాలని మీటింగ్లలో చెప్పడం, తర్వాత తాను ప్రధానమంత్రికి ఇతరత్ర ఈ దేశంలో అత్యున్నత వెనుకబడినటువంటి ఎస్సీ కులాలను వర్గీకరణ చేస్తే తప్ప న్యాయం జరగదని చెప్పేసి వారు పై పార్టీ వాళ్లకు ఆదేశాలు ఇచ్చి వివరణ మొత్తం కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇటీవలనే చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో వరంగల్కు జూన్ 8వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు రావడం జరిగింది. జూన్ 8వ తారీఖు రావడానికంటే ముందు జూలై 8వ తారీఖు రావడానికి ముందు జూలై 7వ తారీఖున మరి ఈ ఎంఆర్పిఎస్ ఏదైతే ఉందో 94 జూలై 7వ తారీఖున మరి 20 మంది యువకులతోటి ప్రారంభమైనటువంటి ఉద్యమం 29 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణంలో ఈరోజు మనం ఉన్నాం. మనము ప్రధానమంత్రి ధీటుగా వరంగల్లో సభ పెట్టాలని చెప్పేసి మేము ఆజంజయ మిల్లు గ్రౌండ్ లోపల లక్షలాది మంది సమీకరించాలని చెప్పి జూలై 7వ తారీఖున బీజేపీ ప్రభుత్వం మీదనే పెట్టాలని చెప్పేసి మేము జాతీయ కంఠ సమావేశంలో తీర్మానం చేసి 7వ తారీఖు ఆంజనేయ మిల్లు గ్రౌండ్లో మేము మీటింగ్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి సమీకరించడంలో భాగంగా ఇక్కడ అప్పుడున్నటువంటి ఎస్పీ రంగనాయక్ గారు వీళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వకుండా మీకు కావాల్సింది ఏంది, ప్రధానమంత్రి యొక్క మీకు గెట్ టుగెదర్ కావాలే తప్ప మీకు ఇంటర్వ్యూ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాము, మా యొక్క సమస్య ప్రధాని దృష్టికి తీసుకెళ్తే తప్ప మేము మీటింగ్ విరమించేది లేదని అనడంతో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా కృష్ణమాదిగే డైరెక్ట్ మేమే కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం ద్వారా కిషన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం ద్వారా దాన్ని వాపసు తీసుకోవడం జరిగింది.
తిరిగి 8వ తారీఖున కృష్ణమాది గారు ఇంజనీరింగ్ కళాశాలలో మరి కృష్ణమాది గారిని పిలిపించుకొని ఈ వర్గీకరణ విషయం మీద మొత్తం మీద వాళ్ళు 45 నిమిషాలు చర్చించుకోవడం జరిగింది। కృష్ణమాది గారు 29 సంవత్సరాలుగా పోరాటం చేసిన ఫలితాలు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేసిన తర్వాత జరిగిన పరిస్థితిని ఇప్పుడు ఉషా మేయర్ కమిషన్ అంతకుముందేసిన కమిషన్ల వివరాలు మొత్తం కూడా చెప్పడం ద్వారా ప్రధానమంత్రి గారు మొత్తం కూడా ఆకలింపు చేసుకోవడం జరిగింది। ఇంత అన్యాయము మన నోటీస్ కైతే రాలేదు, దీన్ని పరిష్కరించే దిశగా నేను ఆలోచిస్తాను, కిషన్ రెడ్డి గారికి చెప్పి మీరు ఢిల్లీకి రండి అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది। మళ్ళీ తిరిగి కిషన్ రెడ్డి గారు ఢిల్లీకి తీసుకెళ్ళిన తర్వాత వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని చెప్పేసి పార్లమెంట్ పరిస్థితుల్లో సమావేశాల్లోనే బిల్లు పెడతామని చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి పెట్టకపోవడం వల్ల మళ్ళా బీజేపీ దీన్ని కాలయాపన చేస్తదేమని చెప్పేసి కృష్ణమాది గారు వెంటనే పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। పాదయాత్ర తీసుకున్న తర్వాత లక్షలాది మంది మళ్ళీ సమీకరించడానికి విశ్వరూప మహాసభ పేరుతోటి లక్షలాది మందిని హైదరాబాద్ తరలించాలని చెప్పి అది నవంబర్ 11వ తారీఖున అని చెప్పేసి డిక్లేర్ చేసి మరి అన్నగారు అలంపూర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర తీసుకోవడం జరిగింది। దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం గాని కిషన్ రెడ్డి గారు మిగతా మంత్రులు గారి మొత్తం కూడా మాదిగల వెంట ఉండి నేను పరిష్కారం చేస్తానని చెప్పారు। తిరిగి వర్గీకరణ మీద ఒక కమిటీ వేస్తానని చెప్పిన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు కొత్త అక్కడక్కడ విమర్శించడం ద్వారా మళ్ళీ కమిటీ అంటే ఇది కాలయాపన కమిటీ కాదు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు లెక్కనే ఇది వేగవంతం చేసే కమిటీ అని చెప్పేసి మళ్ళీ తిరిగి వారం రోజుల తర్వాత అమిత్ షా గారు ఇటీవలనే హైదరాబాద్కు 18వ తారీఖు రావడం జరిగింది। స్పష్టంగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది ఈరోజు ఈ దేశంలో అత్యున్నతంగా వెనుకబడినటువంటి వర్గీకరణ సమస్య పరిష్కారానికి మేము మీ వెంట ఉన్నాం, మీరు మాకు మద్దతుగా మీరు ఈ ఎన్నికల్లో గెలిపించే దిశగా మీ శ్రేణులు మొత్తం కూడా మాకు మద్దతు ఇచ్చి పనిచేయాలని చెప్పేసి అంశ గారు స్పష్టంగా జాతీయ కమిటీ సమావేశంలో మాట్లాడడం జరిగింది। దానిలో భాగంగానే కృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం పార్టీ మన ప్రతాప్ రెడ్డి అన్న గారు మన నర్సంపేట సుపరిచితులు మరి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది। మరి అనేక కార్యక్రమాల్లో వారు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి పరిస్థితి దానికి మరి ఏదైతే మా జాతీయ కమిటీ ఆదేశాల మేరకు మరి అన్నగారికి ఇక్కడ ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి మరి మేము సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది। దీనికి ఎంఆర్పిఎస్ మహిళా విభాగము తర్వాత మా నుంచి ఉపకులమైనటువంటి చిన్నవక్కల పోరాట సమితి కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది। రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వర్గీకరణ విషయం పట్ల స్పష్టమైన హామీ మాకు ఇవ్వడం జరిగింది। దానిలో భాగంగానే ఈరోజు అన్నగారికి మద్దతు ఇచ్చి మేము ఈరోజు నుంచి ప్రచారంలో వేగవంతం చేయడానికి ముందు వస్తూనే ఉన్నామని చెప్పారు।